రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల రాజకీయ నాటకం మొదలైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్జంపేట మాజీ ఎంపీటీసీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోసాల సదానందంతో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతూ ఉందని దానిని అంతమొందించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేశామని, మళ్లీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన చివరి ధాన్యం గింజను కొంటామని, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. వెంటనే బీజేపీ టీఆర్ఎస్ పార్టీల రాజకీయ నాటకాన్ని ఆపి 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని, అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గింజ ఒప్పున తీసుకునే బాధ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తా ఉంది, రైతులకు ఏం చెప్తా ఉందో ఒకసారి మీరు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి. అక్కడ బోనస్ ఒక క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చి అక్కడ ప్రభుత్వం ఎలా రైతుల దగ్గర నుండి వడ్డు తీసుకుంటా ఉంది. ఐకేపీ సెంటర్ నుంచి 1965 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగా కూడా ఇవాళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 రూపాయలు క్వింటాల్కి ఇవాళ బోనస్ ఇస్తా ఉంది. ఇది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. టీఆర్ఎస్ పోతుంది, దీన్ని పోయి అక్కడ బీజేపీతో అంటగా అవుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు కొట్లాడినట్టు, ఏదో చేసినట్టు, మేమేదో సాధించినట్టు వాళ్ళు మాట్లాడతారు. మీరు ఇద్దరు దొంగలే. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ 15 మీకు అధికారం ఇచ్చిన దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ టీఆర్ఎస్ కానీ దేశంలో మోడీ కానీ ఇస్తే మీరు ఏం చేస్తారు అంటే, ఇలా ప్రభుత్వాలు మీరు ధర్నా చేయంగా మనం విన్నారు దుల్లే. ప్రభుత్వంలో సమస్యను పరిష్కరించాలి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు సమస్యను పరిష్కరించమని చెప్పి ఇలా మీరు ధర్నా